ఒక మాట చెప్పంటారా, ఒక అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైన నాయకుడు ఎవరంటే, శత్రువు కోపంతో రాయి విసిరితే తెలివిగా ఆ రాయిని పట్టుకొని కాలకిందేసుకుంటాడట, మళ్ళీ ఇంకొక రాయి విసిరితే దాన్ని పట్టుకుని కాలకిందేసుకుంటాడట, మళ్ళీ రాయి విసి దాన్ని పట్టుకుని కాలకిందేసుకుంటాడట. ఇప్పుడు రాళ్ళు వేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి? రాయి దొరకాలంటే దినదంతం తెలుసుగా మీకు, రాయి కావాలంటే దాన్ని లాగాలి, లాగాలి, లాగితే గుంట పడద్ది, ఆ రాయి వేస్తాడు. ఇంకో రాయి కావాలంటే దాన్ని లాగాలి, లాగాలి, ఇంకో గుంట పడద్ది, ఆ రాయి వేస్తాడు. రాయి వేసేవాడు రోజు రోజుకి ఏమవుతాడు చెప్పండి? గుంటలోకి, గుంటలోకి, గుంటలోకి వెళ్తాడు. మరి రాయి విసిరిన తర్వాత దాన్ని తెలివిగా పట్టుకుని కాల కింద వేసుకుని ఏమవుతాడు చెప్పండి? పైకి పైకి, పైకి పైకి. ఇదే దేవుడు నాకు నేర్పించిన ఉన్నతమైన పాఠం. ఎవరైనా రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తే నేను నేర్చుకుంది ఏమిటో, కాల కింద వేసుకోవడం, లేనిపోని వార్తలు పుట్టించటం సైతాను, సైతాను మనుషులు చేసే పని. నా జీవితంలో ఇలాంటి పని చేసే వాళ్ళని చాలామంది చూశాను, లేనిపోని వార్తలు పుట్టించటం, అసూయతో ద్వేషముతో రగిలిపోయి దేవుని కొరకు వాడబడుతున్న, దేవుని రాజ్యం కొరకు విస్తృతముగా ప్రయాసపడుతున్నటువంటి సేవకుల మీద రాళ్ళు వేసేటటువంటి వాళ్ళను చాలామంది నేను చూశాను. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎంతగా వీళ్ళు దయ్యం చేత నడిపించబడుతున్నారని చెప్పి. అలా నడిపించబడే వాళ్ళు వేసే రాళ్ళు ఏమవుతాయి? నువ్వు జాగ్రత్తగా ఆత్మీయుడిగా తెలివిగా వాళ్ళు వేసే రాళ్ళు పాదాల కింద వేసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా వాటిని పట్టుకుని ఆడవడానికి వీలు లేనేలేదు. అర్థమవుతుందా మీకు? మన జీవితాల్లో మనల్ని అసూయతో మత్సరముతో గాయపరిచే వాళ్ళు గాయపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తన బిడ్డలమైన మనలను అక్కడి నుంచి ఘనమైన చోటికి, ఘనమైన మనుషుల మధ్యకు నడిపిస్తాడు, హెచ్చిస్తాడు. నా జీవితంలో నేను చూశా ఈరోజు ఈ స్థితికి నేను మన పరిచర్య వచ్చింది అంటే నేను చూశాను. ఏమిటి? అసూయ పరులు అసూయ పడుతూ ఉండగా, మత్సరముతో నిండిన వాళ్ళు మత్సరమును విషమును చిమ్ముతూ ఉండగా, నా జీవితంలో నేను నేర్చుకుంది ఏమిటంటే మౌనంగానే ప్రభు వైపుకు చూస్తూ నడుచుకుంటూ వచ్చేయటమే, వచ్చేయటమే, ఆయన చేతుల్లోనే బలమైన బాణం వంటి వారిగా వాడబడ్డమే నేను నేర్చుకున్నాను. ఆనాడు యేసుక్రీస్తును కొట్టాలి అని చెప్పి వాళ్ళు రాళ్ళు ఎత్తారు. బైబిల్లో ఉంటుంది ఆయన తన మార్గమున ఖాముగా వెళ్ళిపోయాడు, వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నము చేయలా. ఎందుకని? దేవునికి తెలుసు నేను చేయాల్సిన సేవ నేను చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే, నా తండ్రి చిత్తము చేయుటయు ఆయన ఇచ్చిన పనిని కడముట్టించుటయు నాకు ఆహారము నాకు పానము. వీళ్ళందరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. లెట్ మీ మైండ్ మై ఫాదర్స్ బిజినెస్, దట్ ఈస్ ద బెస్ట్. నువ్వు సైతానుకు అధిపత్యం అని కొంతమంది అన్నారు, దయ్యం పట్టిన వాడని కొంతమంది అన్నారు. నేను దయ్యం పట్టిన వాడినా, నేను దయ్యం పట్టిన వాడినా, చూపిస్తారండి. యేసుక్రీస్తు వాళ్ళతో కనబడలేదు. ఎందుకని? యేసుక్రీస్తు ఎక్కడ, వీళ్ళెక్కడ. సమయం వేస్ట్ చేసుకోలా ముందుకే సాగిపోయాడు. దయచేసి గమనించండి ఆత్మీయ జీవితంలో సహోదరులు సహోదరులు, మీరు ఆత్మీయంగా ముందుకు సాగుతున్నప్పుడు వేధించేవాళ్ళు మచ్చరముతో అసూయతో మీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కూర్చోమాకండి, టైం వేస్ట్ తప్ప మరొకటి ఉండనే ఉండదు. ఏం చేయాలి? ప్రభువునే చూస్తూ ముందుకు సాగాలి. నా జీవితంలో నేను అదే నేర్చుకున్నా. కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ఏనుగు ఏం చేస్తుంది? ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎందుకని? ఏనుగుకి బాగా తెలుసు ఏమని, నేను ఏనుగునని అవి కేవలము కుక్కలని. పొరపాటుని ఏనుగు ఒకవేళ వెనక్కి తిరిగితే అబ్బో ఆ కుక్కలు ఎంత ఫోజు పెడతాయో. దెబ్బకి వెనక్కి తిరిగింది ఏనుగు, దెబ్బకి వెనక్కి తిరిగింది ఏనుగు. ఆ ఏనుగు అవకాశం కూడా కుక్కలకి ఇవ్వనే ఇవ్వదు. మీరు ఎంత మొరిగినా నన్నేమీ చేయలేరు. దేవుణ్ణి నమ్మకముగా సేవించే సేవకులను ఎంతమంది మొరిగినా ఏమీ చేయలేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న సేవక, నిన్ను చూసి, నీ సేవను చూసి, నీ పరిచర్యను చూసి నిన్నేదో గాయపరచాలని, నిన్నేదో బాధ పెట్టాలని, నీ సంఘాన్ని నీ పరిచర్యను పాడు చేయాలని సైతాను కుక్కలు ఎంత మొరిగినా పట్టించుకోవద్దు. ముందుకు సాగు.
విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించు, యేసు వైపుకు సాగో.